జలుబుకి సంబంధించి ఓ సామెత ప్రాచుర్యంలో ఉంది. జలుబుకి మందేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతుందని, జలుబుకి మందేసుకోకపోతే 1 రోజులో తగ్గిపోతుందని అంటుంటారు. అంటే జలుబుకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దానికే తెలియాలి తప్ప మనెవ్వరికి ఐడియా లేదు. కానీ జలుబుకి సంబంధించి అంటే కామన్ కోల్డ్ని బేస్ చేసుకుంటూ చాలా మందిలో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఒకసారి చూడండి. నిమ్మకాయతో జలుబు పెరుగుతుందా తగ్గుతుందా? నిమ్మకాయతో జలుబు చేస్తుందని నమ్మేవాళ్ళు కొందరు, లేదు లేదు తగ్గుతుందని నమ్మేవాళ్ళు ఇంకొందరు. అసలు జలుబుకి నిమ్మకాయకి సంబంధం ఏంటి? నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే సి విటమిన్ శరీరానికి రక్షణనిస్తుంది, లివర్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. శరీరం కాంతివంతంగా తయారవ్వాలంటే నిమ్మకాయను మించిన ఔషధం లేదని అంటారు పెద్దలు. అసలు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ తేనె కలుపుకుని తాగితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదంటారు. హెల్త్ బెనిఫిట్స్ కాకుండా సౌందర్య పోషణలోనూ నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే నిమ్మరసానికి సంబంధించి కొంతమందిలో కొన్ని అపోహలున్నాయి. జలుబు చేసిన వాళ్ళు నిమ్మకాయకు దూరంగా ఉండాలని అంటారు. తగ్గిన తర్వాత తీసుకుంటే పర్వాలేదు, కానీ జలుబున్నప్పుడు నిమ్మకాయ తింటే కోల్డ్ ఇంకా ఎక్కువవుతుందని అంటారు. మరోవైపు అసలు నిమ్మరసం తాగితే చాలు, జలుబు త్వరగా తగ్గిపోతుందని అంటారు ప్రకృతి వైద్యులు. మరి ఇందులో ఉన్న నిజమెంత? నిమ్మకాయ తీసుకుంటే జలుబు తగ్గుతుందా పెరుగుతుందా? అసలు జలుబుకి నిమ్మకాయకు సంబంధం ఏంటి? ఈ మధ్యకాలంలో తరచూ వింటూ ఉన్నాము, నిమ్మకాయ నీరు తాగటం వల్ల జలుబు తగ్గుతుందని, లేదా కొంతమంది జలుబు పెరుగుతుందని అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్లీ జలుబుకి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా అలర్జీ వల్ల కావచ్చు, ముక్కులో కండ పెరగటం వల్ల కావచ్చు, లేదా సైనసైటిస్ రిలేటెడ్ ప్రాబ్లం, లేదా వైరల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇట్లా సో మెనీ రీజన్స్ ఉన్నాయి జలుబు రావటానికి. అయితే కొన్ని రకాల స్టడీస్లో మనకి చెప్తా ఉంది ఏంటంటే, నిమ్మకాయ నీరు తాగటం వల్ల జలుబు తగ్గుతుంది లేదా పెరుగుతుంది అనేది పూర్తిగా అబద్ధం. యాక్చువల్లీ దేర్ ఈజ్ నో రిలేషన్ ఈ జలుబు మీద ఎలాంటి ప్రభావం, నిమ్మకాయ యొక్క ప్రభావం ఎలాంటిది లేదు అనేది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. విన్నారుగా, జలుబుకు నిమ్మకాయకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్.